హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వాసవి కిచెన్. ఈరోజు మీకు చూపిస్తున్న రెసిపీ వచ్చేసి మంచి టిఫిన్ రెసిపీ చూపించబోతున్నానండి. అదేనండి, మనం ఇంట్లో ఎప్పుడూ చేసుకునే టిఫినేనండి పూరి అండి. చాలామంది పూరి మెత్తగా లేదని, పొంగట్లేదని బాధపడుతూ ఉంటారు కదా. ఒకసారి ఇలా పూరిని ప్రిపేర్ చేసుకొని చూడండి, చాలా టేస్ట్గా వస్తాయండి. అయితే ఇప్పుడు మనం పూరీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. అందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుని పిండిని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత అందులో కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని మొత్తం ఈ వీడియోలో చూపిన విధంగా ముద్దలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, పిండి అనేది ఈ వీడియోలో చూపిన విధంగా మెత్తగా ఉండాలండి, అప్పుడే మనకి పూరి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా కలిపిన పిండిని మూత పెట్టి 10 మినిట్స్ అలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్ కొంచెం హీట్ అవ్వనివ్వాలి. అందులో డ్రై ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం పూరీలను వత్తుకుందాం. మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా పిండిని, ఆ పిండిని నిమ్మకాయ సైజ్ అంత పిండిని తీసుకొని ఈ వీడియోలో చూపిన విధంగా బాల్లా ప్రిపేర్ చేసుకొని పొడి పిండిని అద్దుకుంటూ చపాతీ కర్రతో ఈ వీడియోలో చూపిన విధంగా చపాతీలా రుద్దుకోవాలి. మరీ పలచగా రుద్దుకోకూడదండి, అలా రుద్దడం వల్ల మనకి పూరి అనేది పొంగదు. కాబట్టి ఈ వీడియోలో చూపిన విధంగా పూరిలా రుద్దుకోవాలి. ఆయిల్ అనేది బాగా వేడిగా ఉండాలండి, అప్పుడే మనకి పూరి చక్కగా పొంగుతుంది. ఇలా ఆయిల్లో పూరి యాడ్ చేయగానే ఈ వీడియోలో చూపిన విధంగా గెంటతో పూరిపై ఆయిల్ని యాడ్ చేసుకోవాలి, అప్పుడే మనకి పూరి చక్కగా పొంగుతుంది, అలాగే మెత్తగా కూడా ఉంటుందండి. ఇలా ఒకవైపు కాలిన తర్వాత నెమ్మదిగా రెండో వైపుకు తిప్పుకోవాలి. అదేవిధంగా మిగతా పూరిని కూడా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, మనకి పూరి అనేది ఏం చక్కగా పొంగిందో అంతేనండి, ఎంతో రుచికరమైన పూరి తయారైపోయింది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్గా వస్తాయండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికంటే ముందుగా మా లేటెస్ట్ అప్డేట్స్ మీ నోటిఫికేషన్గా రావాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి.